రాహుల్ ముందుకు రావాలి, స్పీడ్ స్పీడ్ గా రావాలి, లేట్ చేయకూడదు. మనకు ఒక కథ చెప్తాడు కదా, బాగా చెప్పండి. రావుకి ఐదారికి చిన్న ఐదారికి శ్రమ బిడ్డలందరికీ అభినందనాలు. నేను మరి శబరిగా తెలుసుకున్నాను. హెల్స్లయన్ నుండి ఇంకోపట్నం దాకా మనిషి వెళ్తున్నాడు. ఆ మనిషి మంచి ఆహారం ఉందని అని మధ్యలో కొట్టేశారు. కొట్టేసి ఆ మొత్తం పట్టుకెళ్ళిపోయి కొనుగోలుతో సైడ్ పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు కూడా దేవుడు బిడ్డే చూసి చూడడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక లేవీడు వచ్చాడు. అతను మళ్ళా దేవుడు బిడ్డ చూసి చూడడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మంచి శనుడు వచ్చాడు. మంచి శనుడు అతని మీద జాలు పడి గుర్రం మీద నుంచి దిగేసి దాని గాయాల మీద దాక్షిణాస పోసి కట్టెలు కట్టేసి గుర్రం మీద నెక్కించి చనిపోయారు. ఆ కోడి తెలుసు ఒక కూటకూరు ఆ ఇంటికి అతన్ని ఒక చెప్పేసి మంచి చూసుకోండి, మంచి ఆహారం పెట్టండి, కవరణ కాసులు ఇచ్చేసి మన డబ్బులు కావాలని పంపిస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. మనం వల్ల మన పొరుగు వారు మన సాయం చేయాలని మంచి సభ్యులకు సాయం చేయాలి. ఆమేన్. కథ మీకు అర్థమైందా లేదా? మంచి సమీరుడిని ఆయన చూపించాడు. మంచి సమీరుడు ఇంకెవరు కాదు, మన సాక్షాత్ యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక మంచి యాక్షన్ సాంగ్ చూద్దాం. మన పిల్లల యాక్షన్ సాంగ్ చేసేది చూద్దాం. మన మధ్యలో కావ్య ముందుకు వస్తారు. యాక్షన్ సాంగ్ కాస్త వెనకనకెళ్ళిపోండి. పాట చెప్తే మేము చేసేస్తాం. చిన్నపిల్లలు మేము చిన్నపిల్లలకు తీయండి, లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పండి. ఆ పాటకు ప్రిపేర్ అవుతున్న కొద్దిగా మన మధ్యలో శ్రావణి గారు ముందుకు వస్తారు. ఒక కథ చెప్తారు, ఆ కథను వినండి. ప్రశ్న నేను అడుగుతాను, ఆమె కథ చెప్పిన దానికి ప్రశ్నలు నేను అడుగుతాను. అవునండి, ఎస్ చెప్పండి. వీడి అమ్మని ప్రశ్న రావాలి. నేను శ్రావణి. వాళ్ళు ఒక రాజ్యానికి వెళుతున్న పది మంది కన్నీపిల్లలు, ఐదుగురు బుద్ధి కలిగిన వారు, ఐదుగురు బుద్ధి లేని వారు. పది మంది కన్నీపిల్లలు వెళ్ళి ఐదుగురు బుద్ధి లేని వారు వాళ్ళ లిబిటీలో నూనె తీసుకెళ్లరు. ఐదుగురు బుద్ధి కలిగిన వారు లిబిటీలో నూనె తీసుకెళ్తారు, మరియు ఈ సిటీలో కూడా నూనె తీసుకెళ్తారు. అప్పుడు అప్పుడు పెళ్లి కుమారుడు లేట్ అవ్వడంతో వాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కుతారు, నిద్రలోకి మెల్లగా జారుకుంటారు. జారుకుని తర్వాత మంచి రాత్రి వేళ
కేక్ ఆలకిస్తుంది వాళ్ళకి. కేక్ ఆలకించిన తర్వాత ఇదిగో ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, లేచి డ్యూటీలు పట్టుకొని నూనె సిద్ధం చేయాలి, డ్యూటీలు సిద్ధం చేయాలి, నూనె వేసుకొని అని కేక్ ఆలకిస్తుంది. తర్వాత హేరా హేరా లెగండి ఆయన వస్తున్నారు లెగండి అనుకొని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు డ్యూటీలు సిద్ధం చేసుకొని వాళ్ళు పెళ్లి కుమారుడితో వెళ్ళిపోతారు. ఇప్పుడు బుద్ధి లేని వారు ఏం చేస్తారు, మాకును నూనె లేదు మీది కొంచెం ఇవ్వండి అనుకొని మా డ్యూటీలు ఎలగడం లేదు అనుకుని అడుగుతారు. అడిగితే మాకును మీకును చాలదు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రండి అనుకుని అంటారు. అప్పుడు వీళ్ళు పెళ్లి కుమారుడితో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నూనె పట్టుకొని వచ్చేటప్పటికి తలుపు మూయబడుతుంది. తలుపు తీయండి తలుపు తీయండి మేము వచ్చాము అనుకుని అంటే వరుడు ఏమంటాడు, మీరు ఎవరినో నేను ఎరగను, నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. ఈ చిన్న చప్పట్లు కొట్టి దేవుని మన్పించండి. ఆ గ్రూపులో రెండు గ్రూపులు ఉన్నాయి. ఏంటిది, బుద్ధి బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి అవసరం కలిగినవన్నీ వారు సిద్ధపరచుకొని తీసుకెళ్లారు. బుద్ధిలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ధీమాగా వాళ్ళ ప్రయాణానికి కొనసాగారు. ఏమైంది, వరుడు వచ్చినప్పుడు అందరూ కురిగారు, అందరూ నిద్రపోయారు. వరుడు వచ్చినప్పుడు కొందరు మాత్రమే ఏమై తీరారు, వరుడుతో వెళ్ళగలిగి తీరారు. అలాగైతే ఒక విషయం అర్థం చేసుకోండి, విసుగు పాటు వదిలేసేసుకోండి, రెడీగా ఉండండి, సిద్ధం చేయాల్సినవన్నీ రెడీ చేసేసుకోండి, ఓకేనా? అలాగైతే మీ ఆత్మిక జీవితం బాగుంటుంది. ఇప్పుడు మన మధ్యలో కావ్య ఉన్నారు, కావ్య వచ్చి ఒక యాక్షన్ సాంగ్ నేర్పిస్తారు, అవన్నీ మీరు చెయ్యాలి. అది నేర్పిస్తుంది ఇప్పుడు దొరికిందా నీకు తెలియదు, మీరు పాడి సాయం చేయండి, పర్లేదు. ఏం పాట అది, పాడి చిన్నపిల్లలు
చప్పట్లు కొట్టండి. మనం అందరం చిన్నపిల్లలమే, ఎవరు లేరు అనుకుంటా. మనం అందరం చిన్నపిల్లలమే అవునా? అప్పుడు ఏసీ ముందు మనం అందరం ఏమై ఉన్నాం? చిన్నపిల్లలుగానే ఉన్నాం. చిన్నపిల్లల ప్రవర్తనే మన ప్రవర్తన కూడా, అంతే కదా? వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు మనం గౌరీ టీవీ నుంచి, గౌరీ న్యూస్, మన గౌరీ గారి దగ్గర నుంచి ఒక న్యూస్, మన న్యూస్ విందాం. గత నెల మొత్తం జరిగింది ఏంటో గౌరీ టీవీ గారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఆయన వివరించుకొని చెప్తారు. కొన్ని కొన్ని విషయాలు మాత్రం చెప్పుకొని వెళ్ళాం. ఇప్పుడు మనం క్విజ్ లోకి వెళ్దాం. కొన్ని ప్రశ్నలు అడుగుతారు,
సంఘం గెలుస్తుందా, కప్పిస్ అడిగిన మాస్టర్ గారు గెలుస్తుందా మనం చూద్దాం. ఆ పోటీలోకి సిద్ధమవుతా సంఘాయ గారికి నేను అధ్యక్షుడికి సంఘానికి తెలిసి ప్రభు ఎంట వందనాలు. మొదటి ప్రశ్న, కడబటి శత్రు ఎవరు? కడబటి శత్రు లేదు, మరణం. రెండు, కడబటి ఆదాము ఎవరు? మరియం చనిపోయిన స్థలం. సంఖ్యాకాండం 21. రెండు, తేరని చనిపోయిన స్థలం. చనిపోయిన తర్వాత ఇప్పుడు వరకు సమాధి చేయలేని వ్యక్తి ఎవరు? చనిపోయిన తర్వాత సమాధి చెయ్యలేని వాడు ఎవడు? లోతువారి. ఫలించిన చెట్టు ఎవరు? ఫలించిన చెట్టు, ఫలించిన చెట్టు యోసేపు. ఫలించిన ద్రాక్షావల్లి. రెండు, నెక్స్ట్, జంతువుకి పేరు పెట్టిన ఎవరు? చీట వేసి రాజుడు ఆయన ఎవరు? చీటి వేసి రాజు అయిపోయిన వాడు ఎవడు? సౌలు చీట వేసి రాజు ఆయన. చనిపోయిన మునుపు సమాధి కట్టించిన వాడు రాజు. చనిపోక మునుపు సమాధి కట్టిన రాజు చెప్పు. రెండు తిరగడుతున్న 16 14 వాక్యం. దానియేలు గోత్రం ఏది? దానియేలు ఏ గోత్రానికి చెందినవాడు? యూదా. 5-5 మార్కులతో మనం గెలిచాం. ఇప్పుడు వస్తారు ఒక హిందీ పాట పాడతారు, చప్పట్లు కొట్టి కష్టం పడతారు. సండి సరిపోలేదు.
ఏం పాట చెప్పండి. శుభవేళ శోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఇప్పుడు కరవతి కార్యక్రమాన్ని నేను సెక్రటరీ చేతికి అప్పగించేస్తాను. ఆ మంచి బయట కార్యక్రమం వందనాలు. పెద్దయ్య గారికి, చెన్నయ్య గారికి వందనాలు. సంఘం అందరికి వందనాలు. 26వ May 2024 పిఎఫ్ మీటింగ్ జరిపించడానికి దేవుడు సహాయం చేసిన దాన్ని బట్టి దేవుడు స్తోత్రం. ఆ దినం అధ్యక్షురాలిగా జ్యోతి గారు కార్యక్రమం నడిపించారు. ప్రార్థన మరియు పాట సంఘం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత యాక్షన్ సాంగ్ కార్యం చేశారు. తర్వాత భాను కేంద్రం నుంచి ప్రసంగం చెప్పారు. తర్వాత న్యూస్ దేవి చెప్పారు. బైబిల్ క్విజ్ పాస్టర్ సిఎల్ జానయ్య గారు చేశారు. అయితే అందులో 6 ప్రశ్నలకి సంఘం 2 పాయింట్స్తో, క్విజ్ మాస్టర్కి 4 పాయింట్స్తో క్విజ్ని ముగించారు. తర్వాత స్పెషల్ సాంగ్ లాజర్ పాడారు. స్పెషల్ ప్రోగ్రామ్ సీనియర్ అఖిల చేశారు. తర్వాత 12 గోత్రాల పేర్లు ఇందు చెప్పారు. ఆ దినం మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 63 మంది. చివరి ప్రార్థన పాస్టర్ అజిత్ జార్జ్ గారు చేశారు. ఆశీర్వాద ప్రార్థన చెన్నయ్య గారు చేసి కార్యక్రమం ముగించారు. మరియు ఆ దినం వచ్చిన కానుకలు 240 రూపాయలు. ఈ బిల్లును పాస్ చేయొచ్చా? ఈ రిపోర్ట్ ని పాస్ చేయొచ్చా? పాస్ చేయొచ్చు. మోహన్ గారి సంతకం. వచ్చే వారం ప్రోగ్రామ్ స్టోరీ మన లాగరు స్టోరీ నేను చెప్తారా? మంచి స్టోరీ పెద్దవాళ్ళు ఎవరో స్టోరీ చెప్తారు. నేను మళ్ళీ చేస్తారా? ఓకే, వెరీ గుడ్. ఇంకెవరు తోడు తోడు? మరి ముఖం కళ్ళు మూసి ఎవరు? యాక్షన్ సాంగ్ కావ్య ఒకటి, అంజలి ఒకటి. నెక్స్ట్ వాక్య పరిచయం చేస్తారు. మల్లేశ్రమా? ఓకే మల్లేశ్రమా. నెక్స్ట్ న్యూస్ ఎవరు చదువుతారు? జూనియర్ అఖిల ఉన్నారు, భావన ఉన్నారు. శ్రీలత ఎక్కడికి వెళ్ళిపోతుంది నువ్వు? పర్లేదు, ఆ రోజు. నెక్స్ట్ బైబిల్ క్విజ్ జయమ్మ. ప్రత్యేక ప్రోగ్రామ్ ప్రసాద్ గారు. మోహన్ గారు స్పెషల్ సాంగ్ మరి వర్త కలిసి అలా. ఓకే రెడీ అంతేనా? ఓకే. అవి నువ్వే చేయలేదు, ఏం చేస్తావు? ఒక పాట పాడండి, కార్ చేసుకుందాం. నువ్వు పాట పాడండి. ఇప్పుడు పాడు పాట పాడండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. పిఏపి నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాం. ప్రోగ్రామ్ బాగా చక్కగా నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాం. అది వచ్చిన కాణికల గురించి దేవుడికి స్తోత్రం. దేవుడు దీవించి మన తెలుపు చేయండి. మన సంఘములలో యువనసులందరూ దేవుడు బలపరచండి. అక్కడ ఆత్మీయంగా ఎదగడానికి దీపడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన వాడికి అందరికీ దీవించిన ఆశీర్వదించిన ఆశీర్వదించిన అడిగి పెట్టుకున్నారు తండ్రి.
తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాన దేవుడి శ్వాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. సంపూర్ణ విజయం కలిగిన గాక. ఈరోజు రాత్రి 5 గంటలకు 5:30 to 6 గంటలకి మోహను ప్రేమ దంపతుల ఇంట్లో ప్రార్థన జరుగుతాము. తర్వాత లేడీ ఇంటికి వెళ్ళి చూడండి, దర్శించడానికి వెళ్ళండి. మన గౌరీ గారు పాప చిన్నది కదా, మొత్తం సంకీర్తి